బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూక్కపల్లిలోని ఐటీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించి గత కాలంగా జరుగుతున్నటువంటి చర్చ హార్దిక్ పాండ్యా తన వైఫ్ డివోర్స్ తీసుకుంటున్నారని ఐపీఎల్ నుంచి మొదలైనటువంటి చర్చ మొన్నటి వరకు కొనసాగింది దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పుడు ఒక వార్త బయటికి వచ్చింది వీరు విడాకులు తీసుకుంటున్నారు హార్దిక్ పాండ్యా దీనికి సంబంధించి సంచలన విషయాలు కూడా తాజాగా వెల్లడయ్యాయి అసలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు ఇంతకాలం జరిగినటువంటి చర్చకు నాంది ఎక్కడ పడింది గతంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఐపీఎల్ నుంచి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ముందుగా ఈ విడాకులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడదాం ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఐటమ్ చదవచ్చు ఒకసారి మనం అవును మేము విడిపోయాం హార్దిక్ పాండ్యా విడాకుల ప్రకటన భారత్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పాండ్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు తన భార్య నటాష స్టన్కోవిచ్తో వివాహ సంబంధం ముగిసినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు పాండ్య పేర్కొన్నారు వీరిద్దరికి రెండు వేల ఇరవైలో వివాహం జరిగ్గా అగస్త్య అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు సెర్బియాకు చెందిన స్టన్కోవిచ్ మోడలింగ్ సినిమాలలో నటిస్తూ ముంబైలో స్థిరపడిన సమయంలో పాండ్యతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది గత కొంతకాలంగా పాండ్య స్టన్కోవిచ్ మధ్య విభేదాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఇద్దరు దీనిపైన ఎప్పుడు స్పందించలేదు మరోవైపు విడాకుల తర్వాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని అతని కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని పాండ్యా స్పష్టం చేశారు సో నటాషకు హార్దిక్ పాండ్యాకు మధ్య విడాకుల ప్రక్రియ మొదలైందనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు అధికారికంగా ఇంకా మేము విడాకులు తీసుకుంటున్నాం కలిసి ఉండలేమనేటువంటి విషయాన్ని చెప్తున్నారు బట్ ఇది పూర్తిగా ఏదో వివాదాస్పదమైనటువంటి లేదా కొట్లాటతో జరిగేటువంటి ఇది డివోర్స్ కాదు మాకు కొడుకున్నాడు ఆ కొడుకు కోసం ఒక తల్లిదండ్రులాగా చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది బట్ ఇండివిజువల్ లైఫ్ కోసం మా లైఫ్లో భార్యభర్తలుగా కొనసాగేటువంటి అవసరం లేదంటే కూడా ఆయన చెప్తున్నారు సో ఈ ఈ విషయం ఇప్పటికిప్పుడు జరిగేది కాబట్టి కాదు కాబట్టి ఐపీఎల్ కంటే ముందు నుంచే తను ఈ రకమైనటువంటి స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఐపీఎల్లో తను విఫలమవుతున్నటువంటి సందర్భంలో కూడా ఎన్ని రకాల విమర్శలు వచ్చినా ఆడియన్స్ ఎన్ని రకాలుగా తిట్టినా ముంబైని తాన్ని ఆడి ఆడినప్పుడు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ చేసినా గుండెల్లో ఒకవైపు భార్యతో ఉన్నటువంటి విభేదాలు మనసులో దాచుకొని కుటుంబ పరంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు మనసులోనే దాచుకొని ఆ బాధంతా తనలోనే ఎమిడించుకొని ఐపీఎల్ని ఎంతమంది తిట్టినా ట్రోల్స్ చేసినా ఎక్కడ స్పందించకుండా అటు వరల్డ్ కప్లోకి ఎంట్రీ ఇచ్చి టీ ట్వంటీ వరల్డ్ కప్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి స్టార్ ప్లేయర్గా టీ ట్వంటీ వరల్డ్ కప్లో నిలిచి కప్పు తీసుకురావడంలో ప్రధానమైనటువంటి భూమిక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా అందరి మన్నలను పొందినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా ఈ వార్త బయటకు వచ్చినటువంటి సందర్భంలో వరల్డ్ కప్ గెలిచినటువంటి తర్వాతనే ఎవరైతే ఐపీఎల్లో హార్దిక్ పాండ్యాన్ని హేళనగా చేశారో ట్రోల్స్ చేస్తారో తనని విమర్శించారో వారందరూ కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సారీ హార్దిక్ అంటూ చాలామంది రియలైజ్ అవుతూ కామెంట్స్ పెడుతూ తనకు మద్దతుగా తెలిపి వారి యొక్క అప్పుడు తొందరపాట్లు చేసినటువంటి విమర్శలన్నీ కూడా వెనక్కి తీసుకొని క్షమాపణ కోరారు ఇప్పుడు తాజాగా ఈ విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా వచ్చినటువంటి ప్రకటన తర్వాత మరింతగా ఉద్వేగానికి గురవుతున్నారు సో లోపల ఇంత బాధ పెట్టుకొని ఐపీఎల్లో ఆ రకమైనటువంటి విమర్శలను ఎదుర్కొని కూడా వీటన్నిటినీ దాటుకొని వరల్డ్ కప్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ఇండియా జట్టు కోసం తాను గుండెల్లో పడుతున్నటువంటి బాధలనన్నీ కూడా అణుచుకొని అద్భుతమైన ప్రదర్శన చేసి కప్పు తీసుకురావడంలో భూమిక పోషించినటువంటి హార్దిక్ పాండ్య పట్ల ఇప్పుడు మరల అభిమానులందరూ కూడా ఒకసారిగా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో కూడా అన్ని విమర్శలను ఎలా తట్టుకోగలిగా ఏ విధంగా వారు చేస్తున్నటువంటి ట్రోల్స్ని తట్టుకోగలిగా అంటూ సాఫ్ట్ కార్నర్లో ఇప్పుడు పాండ్యాకి మద్దతుగా ఇకనైనా నీ లైఫ్ని మంచిగా లీడ్ చేయి అంటూ కూడా తనకు మద్దతు తెలుపుతున్నారు ఏదైనా కూడా వివాహ బంధం నుంచి వైదొలుగుతున్న సందర్భంగా ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ కి అభిమానులందరూ కూడా మద్దతుగా నిలుస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి